నమస్కారం సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ శిరీష రెండు వేల ఇరవై రెండు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు తెలియచేయడానికి జ్యోతిష విషరథ బ్రహ్మశ్రీ కె వేణుగోపాల్ గురువు గారు విచ్చేసి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం గురువు గారు గురవే సర్వలోకానం విషజే రోగినాం దక్షిణామూర్తయే నమ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో పన్నెండు రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు గురువుగారు కన్యా రాశి గురించి చెప్పండి కన్యా రాశి వారు వ్యాపార విలువలను వ్యాపార విలువలతో స్వలాభాన్ని కోరుకుంటూ ఎక్కువ ఆర్థికపరమైనటువంటి వాటికి విలువనిస్తూ అన్ని విషయాలలోనూ తనదైనటువంటి ముద్రను కలిగి జీవనం సాగించేటువంటి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర పలుగుని నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు రెండు పదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి గురువుగారు రెండు వేల ఇరవై రెండు జూన్ మాసంలో కన్యారాశి వారికి అనుకూల గ్రహాలు ఏంటి రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో కన్యా రాశి వారికి అనుకూలంగా సంచారం చేసేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా పరిశీలిస్తే మొదటిసారిగా వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ పదహారు నుంచి దశమములో సంచరిస్తూ ఆ మిథున్ రాశిలోకి ఆయన సంచారం కొనసాగడం వల్ల అది కన్యారాశి వారికి దశమభావం కావడం వల్ల వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం నూతన ఉద్యోగాలు లభించడం లేకపోతే ఉన్న ఉద్యోగములో అభివృద్ధిని పొందడం అధికారుల నుంచి వీరికి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందడం తండ్రి గారి ఆరోగ్యం కుతుటపడడం ఇలాంటి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తములో సంచరిస్తూ జన సంబంధాలను పెంచుతాడు అలాగే జీవిత భాగస్వామి నుంచి లాభాన్ని అందిస్తాడు సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అలాగే కుటుంబపరమైనటువంటి సుఖాలను కూడా వీరు పొందడానికి అవకాశం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఈకి సప్తములో గురువు సంచరించడం వల్ల కన్యారాశి వారికి ఇలాంటి సుభలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భాగ్యభవాల్లో సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభం కానీ అలాగే వీరి మాటకు విలువ పెరగడం కానీ సమాజంలో గుర్తింపు రావడం కానీ ముఖ్యంగా స్త్రీ జన సహకారం వల్ల వీరు కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయడం కానీ ఈ శుకుని వల్ల జరిగేటువంటి వాతావరణం ఉంటుంది ఇక పంచమ షమాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టములో సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి షష్టము శని విపరీతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అనగా శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను పొందగలుగుతారు అలాగే విద్యా సంబంధమైనటువంటి విజయాల్లో వీరు విజయాలను పొందగలుగుతారు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో వీరికి మంచి ఫలితాలు వస్తాయి వీరి ఆలోచనలన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యేటువంటి వాతావరణం ఉంటుంది కనుక కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో రవి గురువు శుక్రుడు శని ఈ నాలుగు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి గురువు గారు కన్యా రాశి వారికి ప్రతికూలంగా ఏవైనా గ్రహాలు ఉంటే వాటి ఫలితాలు రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో కన్యా రాశి వారికి కూడా ప్రతికూలంగా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి అందులో ప్రధానంగా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమభావంలో సంచరిస్తున్నాడు సప్తమభావంలో సంచరించేటప్పుడు అనవసరంగా జనాలతో అపార్థాలు కలహాలకి అవకాశం ఉంటుంది ఆ రకంగా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది జన సహకారం లోపిస్తుంది వీరే స్వయంగా కొన్ని పనులు పూర్తి చేయాల్సినటువంటి వాతావరణం ఉంటుంది ఇక రాష్ట్రాధిపతి అనగా కన్యా రాశికి రాష్ట్రాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి ఆ మిథున రాశికి అధిపతి అయినటువంటి ఈ బుధుడు భాగ్యంలో సంచరిస్తున్నాడు అనగా ఈయన వృషభ రాశిలో సంచారం కొనసాగుతోంది బుధుడి యొక్క సంచారం ఇది కన్యా రాశి వారికి అది భాగ్యభావం కావడం వల్ల ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని లేకపోతే అశుభ వార్తల్ని వృత్తి వ్యాపారాల్లో ఒక రకమైన నష్టాన్ని ఆటంకాల్ని చవిచూడాల్సిన వాతావరణం ఉంటుంది ఇక భావములో అనగా మేష రాశిలో గురువు సంచారం కొనసాగుతోంది ఎవరైనా దురాశ ప్రచులు పరిచయ వారి మాటలు నమ్మి అందులో ఎందులో అయినా వ్యాపారంలో మీరు డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టడం కానీ లేకపోతే ఆశపడి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవడం కానీ సమస్యలు కొన్ని తెచ్చుకోవడం కానీ ఇలాంటి వాతావరణం ఉంటుంది కనుక అష్టమరాహు సంచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదుటి వారిని అంచనా వేసి వారితో ఎంతవరకు మనము ముందుకు నడవగలమో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ కన్యారాశి వారికి ఈ నెలలో ఉంటుంది ఇక ద్వితీయ భావం అనేటువంటి తులారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది వీరి మాటలకి అపార్థాలు వస్తాయి వీరి ఒక ఉద్దేశంతో మాట్లాడితే ఎదుటివారు మరొక ఉద్దేశంతో అర్థం చేసుకుంటారు అలాగే స్థిరాస్తులకు సంబంధించి కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంలో కూడా ఒక్కోసారి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అష్టములో రాహువు ద్వితీయంలో కేతువు ఇది ఒక రకమైనటువంటి కాలసర్ప దోషాన్ని కనిపిస్తోంది చూపిస్తోంది అని చెప్పవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో కన్యారాశి వారు కుజుడు బుధుడు రాహుకేతువుల నుంచి ప్రతికూల ఫలితాలని వీరు చవి చూడాల్సిన వాతావరణం ఉంది గురువు జూన్ నెలలో కన్యా రాశి వారికి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్తారా తప్పనిసరిగా కన్యారాశి వారు ఈ రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో పరిహారాలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందులో ముఖ్యంగా సప్తంలో ఉన్నటువంటి కుజుని సానుకూలపరచుకోవడానికి వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఎర్రటి పూలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోండి అలాగే భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు ఈ బుధుడు భాగ్యములో సంచరించేటప్పుడు మీరు ఒక రకమైన అసౌకర్యాలు అధికంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తులసాకులమాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించి నరసింహస్వామి ఆలయంలో అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి అది బుధవారం నిర్వర్తిస్తే ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టములో రాహు సంచారం ద్వితీయంలో కేతు సంచారం కొనసాగుతుంది ఇది రాహుకేతు దోషం కనుక మీరు తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి శివాలయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించుకోవడం వల్ల సుప్రభాతం చాలా ప్రేక్షకులైనటువంటి ఈ కన్యా రాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరిస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం కన్యారాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు గారు